బ్లాక్ ఫంగస్ నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు డిఎంఏ డాక్టర్ రమేష్ రెడ్డి. బ్లాక్ ఫంగస్ బాధితులు అంతకంతకు పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగా ఆసుపత్రిలో బెడ్స్ సంఖ్యను పెంచుతున్నట్టు తెలిపారు. అటు మందుల కొరత రాకుండా చూస్తున్నామని అంటున్న డిఎంఈ రమేష్ రెడ్డితో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. బ్లాక్ ఫంగస్ నియంత్రణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. ఇప్పటికే కోటి ఈఎన్టి ఆసుపత్రిని ఒక నోడల్ సెంటర్గా ఏర్పాటు చేయడంతో పాటుగా గాంధీలో కూడా ప్రత్యేకంగా వార్డ్స్ ఏర్పాటు చేసి బ్లాక్ ఫంగస్కి చికిత్స అందిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించినటువంటి రివ్యూలో కూడా ప్రత్యేకంగా మరికొన్ని బెడ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తి వివరాలు మనకు అందించడానికి డిఎంఈ రమేష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ బ్లాక్ ఫంగస్ నియంత్రణకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు? చూడండి, వేరే రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మన దగ్గర బ్లాక్ ఫంగస్ కొన్ని కేసెస్ ప్రజెంట్ అయ్యి కాగానే ఇమీడియట్లీ గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఆదేశాలు ఇచ్చారు. దీనికి ఈ ట్రీట్మెంట్కి ఏవైతే అవసరం ఉన్నాయ సదుపాయాలు ఉంటాయో అవి ఇమీడియట్లీ క్రియేట్ చేయండి అని. దానికి అనుగుణంగా మనము రెండు నోడల్ సెంటర్స్ని ఫస్టే క్రియేట్ చేశాము. ఒకటి ఈఎన్టి హాస్పిటల్, ఒకటి ఎందుకంటే ముఖ్యంగా ఇవన్నీ ఈఎన్టి స్పెషాలిటీకి సంబంధించిన డిజీజ్ కనుక దీనికి అవసరం ఉంటే మాకు ఇక్కడ ఎస్డిఐ హాస్పిటల్ కూడా ఉంది, అక్కడ ఆప్థల్మిక్ స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి వీళ్ళతోని అవసరం ఉన్న ట్రీట్మెంట్ కూడా వీళ్ళతో కంబైన్గా ట్రీట్మెంట్ ఇస్తారు. ఇదొకటి. ప్లస్ ఎవరికైతే కొందరికి కోవిడ్ పాజిటివ్ ఇంకా ఉంటారు, ప్లస్ వాళ్లకు కోమార్బిడిటీస్ ఉంటాయి, సీవియర్ డయాబెటీస్ కానివ్వండి, అటువంటి అన్కంట్రోలబుల్ కండిషన్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని మనము గాంధీలో అడ్మిట్ చేస్తున్నాం. ఈరోజు మా దగ్గర రెండు హాస్పిటల్లు కలిసి ఇక్కడ ఒక 230 కేసులు దాకా ఉన్నాయి. గాంధీలో 110 మంది అక్కడ ఉన్నారు. అంటే మొత్తం కలిస్తే 330-340 కేసులు ఈరోజు ఈ టైంలో ఉన్నారు. ఇదే కాక ప్రైవేట్ హాస్పిటల్లో కూడా 250-260 కేసులు ఉన్నాయి నిన్న. సో ఒక మొత్తంగా ఒక 600 కేసెస్ మన రాష్ట్రంలో డిఫరెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. సో ఈరోజు మనకు ఈ రెండు ఫెసిలిటీసే కాకుండా నిన్న రివ్యూ మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే చాలా మటుకు కేసులు హైదరాబాద్కు వస్తున్నాయి కనుక ఇంకా కొన్ని సదుపాయాలు చేసి పెట్టవలసిన అవసరం ఉంది. అయితే ఒకటి, హైదరాబాద్లో ఒక 1150 బెడ్ల దాకా క్రియేట్ చేయండి, డిస్ట్రిక్ట్స్లలో ఒక 350 పడకల దాకా క్రియేట్ చేయండి అని చెప్పారు. దానికి అనుగుణంగా ఆల్రెడీ మనము ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్స్లో మాకు ప్రతి టీచింగ్ హాస్పిటల్లో కూడా ఈఎన్టి ఫెసిలిటీస్, ఈఎన్టి హాస్పిటల్ ఈ సర్వీసెస్ కానివ్వండి, ఆప్థల్మా సర్వీసెస్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి. ప్లస్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్ లైక్ కరీంనగర్, ఖమ్మంలో కూడా ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి కనుక ఈ అన్నిట్లలో కూడా ఈ కేసులు అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ చేస్తానికి మేము సదుపాయాలు క్రియేట్ చేశాము. దీంతో ఏంటంటే ఒక డీసెంట్రలైజ్డ్ అయ్యి ప్రతిసారి పేషెంట్ ఇంత దాకా రాకుండా అక్కడనే లోకల్గా ట్రీట్మెంట్ తీసుకుంటట్లు ఉంటుంది. మేజర్ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ చేయవలసి ఆపరేషన్ చేయవలసినట్లయితే వాళ్లకు ఈఎన్టి హాస్పిటల్ కానివ్వండి, గాంధీ హాస్పిటల్లో ఆపరేషన్ చేసి పంపించడానికి ఛాన్స్ ఉంటుంది. సడన్గా కేసెస్ వచ్చిన నేపథ్యంలో అటు ఆసుపత్రుల్లో క్యాజువాలిటీ పరంగా కావచ్చు, ఓపీల సంఖ్య కూడా ఏమైనా పెంచే అవకాశం ఉందంటారా? ఇక్కడ మేము సపరేట్గా దీనికోసము ఇప్పుడు ఆల్మోస్ట్ ఈఎన్టీ హాస్పిటల్ కిన్కోటిలో ఈ మెయిన్ ఇవే ట్రీట్మెంట్ జరుగుతుంది. దీనికోసం ఒక సపరేట్గా ఒక అవుట్ పేషెంట్ కూడా క్రియేట్ చేశాము. ఇవాళ ఇక్కడ డిస్కస్ చేసిన తర్వాత అది చేసాం జరిగింది. పేషెంట్స్ ఎవరైతే వస్తారో, ఎందుకంటే చాలామంది అవుట్ పేషెంట్స్కి వస్తారు, వేరే వేరే సిమ్టమ్స్ ఉన్నా కానీ వాళ్ళు డౌట్తో కూడా వస్తుంటారు, వాళ్ళకి అందరికీ ఒక మనము కరెక్ట్గా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ చెప్పవలసిన అవసరం ఉంది కనుక ఆ పేషెంట్లందరికీ కూడా రాగానే ఎండోస్కోపీ అవసరం ఉంటే చేస్తారు. చేసి దట్స్ అ కరెక్ట్ డయాగ్నోస్టిక్ మెథడ్ అది. దానికి ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ కూడా తయారు చేశాము మేము. ఆ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు చూసి ఒకవేళ అవసరం ఉంటే అడ్మిట్ చేసుకుంటారు, లేదంటే వాళ్ళకు అడ్వైజ్ ఇచ్చి పంపిస్తారు. రెగ్యులర్ ఫాలోఅప్ కూడా వాళ్ళు వచ్చి అక్కడ చూపించుకునే ఆస్కారం ఉంటుంది. ఎవరికైతే మందులు అవసరం ఉంటాయి కూడా మనం మందులు కూడా ఇస్తాం, ఎందుకంటే మనకు గవర్నమెంట్ సెక్టర్లో అన్ని మందులు పొందుపరిచి ఉన్నాము. సిమిలర్లో ప్రైవేట్లో కూడా అన్ని మందులు అవైలబుల్ ఉన్నాయి, ఎక్సెప్ట్ ఒకటి ఏంటంటే లైపోజోమల్ యాంఫోటెరిసిన్ అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది, అది మొత్తం కంట్రీలోనే భారతదేశంలో ఎక్కడ సప్లైస్ లేవు, చాలా మినిమల్ సప్లైస్ ఉన్నాయి. అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని మనకు శాంక్షన్ చేసిన దాని ప్రకారం మన దగ్గరికి డిస్ట్రిబ్యూట్ అవుతుంటాయి. దానికి ఒక కమిటీ పెట్టింది మీకు అందరూ తెలుసు. ఇది కూడా ఎందుకంటే ముఖ్యంగా మిస్యూజ్ కాకుండా దాని బ్లాక్ మార్కెట్లకి అమ్ముకునే ఆస్కారం లేకుండా గవర్నమెంట్ ఒక కమిటీ పెట్టి స్పెసిఫిక్గా ప్రైవేట్ హాస్పిటల్ నుంచి అక్కడ డాక్టర్స్ అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే ఈ పర్టికులర్ పేషెంట్ కావాలని వాళ్ళకు మనము లిమిటెడ్ డోసెస్లో వాళ్ళకి సప్లై చేస్తాం. సార్, సర్జరీస్ చేయడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పటివరకు ఎన్ని సర్జరీస్ నిర్వహించారు? సర్జరీస్ చేస్తానికి ముఖ్యంగా చూడండి, దీనికి అవసరం ఉంది ఎండోస్కోపిక్ సర్జరీ చేస్తారు. దానికి ఆల్రెడీ మన దగ్గర కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. దీనికి అనుగుణంగా ఇంకొక కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా ప్రొక్యూర్ చేయడం జరిగింది, అవి ఆల్రెడీ సప్లైస్ అయినాయి. ఇంకా రాను రోజులలో కూడా
ముఖ్యమంత్రి గారి ఆదేశాల మీద ఆల్మోస్ట్ ఒక 25 సెట్స్ని డిఫరెంట్ హాస్పిటల్స్లో పొందుపరచామన్నారు. సో ఇప్పుడు మనకు ఇక్కడ 5 టేబుల్స్ ఆపరేషన్స్ కంటిన్యూస్గా జరుగుతాయి. గాంధీలో ఒక 3 టేబుల్స్లో జరుగుతాయి. వేరే మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో కూడా ఒక్కొక్క టేబుల్ రోజు ఆపరేషన్స్ చేసే ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా మార్నింగ్ నుంచి మేము ఈవినింగ్ వరకు ఈ ఆపరేషన్స్ని కంటిన్యూ చేయాలని మా ఇక్కడ ఉన్న సిబ్బంది అందరం రిక్వెస్ట్ చేశాము. ఎందుకంటే మన వార్ ఫుటింగ్ మీద ఇప్పుడు ఏవైతే కేసులు అడ్మిట్ అయి ఉన్నాయో ఇవన్నీ కూడా సర్జికల్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేయవలసిన అవసరం ఉంది. దానికి అందరూ వాళ్ళు కూడా ముందుకొచ్చారు. మా దగ్గర అడిక్వేట్ మ్యాన్ పవర్ ఉంది. వీ విల్ బి ఏబుల్ టు కంప్లీట్ దిస్ కేసెస్. అయినాక సర్జరీ అయినాక తర్వాత మెడికల్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఈ మన దగ్గర సప్లైస్ ఉన్నాయి ఆల్రెడీ. అంటే ఇంజెక్షన్ పోసకొనజోల్ కానివ్వండి, ట్యాబ్లెట్స్, ఇవి చాలా కాస్ట్లీ ట్యాబ్లెట్స్. అవి అయినా కానీ గవర్నమెంట్ సప్లైస్ మనకు సప్లై చేసింది. దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. సార్, కొంత సోషల్ మీడియా అసత్య ప్రచారం వల్ల కూడా ప్యానిక్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మీ తరపు నుంచి ప్రజలకు ఎలాంటి సలహాలు సూచనలు చేస్తూ ఉంటారు? నేను ఒకటే అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరు కూడా భయభ్రాంతులు కానవసరం లేదు. దానికి కొన్ని స్పెసిఫిక్ సింప్టమ్స్ ఉంటాయి. మీరు పోస్ట్ కోవిడే కానివ్వండి, లేకపోతే వేరే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఏమైనా కండిషన్స్ ఉండి, ఇప్పుడు మీకు ముఖ్యంగా ఫేస్ మీద చీక్స్ అంటారు ఇక్కడ కానీ ఇక్కడ కానివ్వండి నొప్పి అనిపించి, పండ్లలో నొప్పి అనిపించి, మనకు ముక్కు నుంచి ఏదైనా సెక్రెషన్స్ వచ్చే దాంట్లో బ్లడ్ కానివ్వండి నల్లగా వస్తాయి ఒక్కోసారి, అంటే దాంట్లో ఫంగస్ వచ్చినప్పుడు అట్లా డ్రాప్స్ లాగా కనిపిస్తాయి, అదే కానివ్వండి, లేకపోతే చర్మం ఏమైనా నల్ల నల్లగా పడ్డా కానీ, అట్లా మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఇమీడియట్లీ మీరు దగ్గరున్న హాస్పిటల్లో, మా గవర్నమెంట్ హాస్పిటల్లో ఈఎన్టీ సర్జన్స్ ఉంటారు, అక్కడ వెళ్ళి చూపించుకోండి. మీరు టెన్షన్ పడే అవసరం లేదు. ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఇవాళ వచ్చింది కాదు, ఇంతకుముందు కూడా ఉంది. దీన్ని ఎవరో వచ్చి మన పక్కకు కూర్చున్నంత మాత్రాన అదేదో అంటురోగం కాదు, అట్లా రాదు. ఈ ఫంగస్ స్పోర్స్ ఏవైతే ఉంటాయో ఇవి మొత్తము వాతావరణంలో ఉంటాయి. ఇవి నార్మల్ పర్సన్ నాస్ట్రిల్లో కూడా ముక్కు లోపల ఉంటాయి ఇవి, కానీ వాళ్ళకు డిజీజ్ రాదు. మన బాడీ ఇమ్యూనిటీ మరీ క్షీణించినప్పుడే ఈ డిజీజ్ వచ్చే ఆస్కారం ఉంటుంది. అందుకు ఎవరు కూడా భయభ్రాంతులు కానవసరం లేదు. వాళ్ళని తీసిపోయేకుండా దూరం పెట్టవలసిన అవసరం లేదు. ఇటువంటి సింప్టమ్స్ ఉన్నట్లంటే మీరు దగ్గర హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి, దానికి అనుగుణంగా మనం అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేసినాము, ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇది బ్లాక్ ఫంగస్ అనేది అంటురోగం కాదని కూడా చెప్తా ఉన్నారు. దీంతోపాటు తగు జాగ్రత్తలు తీసుకుంటే రోగం బారిన పడకుండా కూడా కాపాడుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున వీటికి సంబంధించినటువంటి మందులను ఏర్పాటు చేయడంతో పాటుగా బెడ్స్ని కూడా పెంచాలని కూడా నిర్ణయించినటువంటి నేపథ్యంలో ప్రజలు ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో వంశకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.